ఈ ప్రధానంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి గల కారణం మీ అందరికీ తెలుసు. డోక్రా మహిళల రుణమాఫీని నాలుగో విడతగా ఈ సంవత్సరం ఎన్నికలకు ముందు 6,394.83 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇవన్నీ మీ అకౌంట్స్లో ఈ మీటింగ్ తర్వాత మీ అకౌంట్స్లో జమ అవుతాయి. ఈ సందర్భంగా కొన్ని విషయాలు మీకు వినిపించాలని చెప్పాలని ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఆదేశం మేరకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విషయం ఏమిటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తన సుదీర్ఘమైనటువంటి ప్రజా సంకల్ప యాత్రకు బయలుదేరి వెళ్ళినప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు అనేక మందిని పాదయాత్రలో కలుసుకున్నప్పుడు ముఖ్యంగా డోక్రా మహిళలు వారిని ఒక విషయాన్ని అడిగారు, మేము రుణాలు కట్టాము, వాటిని మీరు మాఫీ చేయండి అని ఆయనని మహిళలందరూ కూడా అడిగారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, నేను అధికారంలోకి వస్తే ఒక్కసారిగా చేయలేనమ్మా, ఎందుకంటే ఆర్థిక పరిస్థితి రాష్ట్రానికి బాగోలేదు, అప్పటికీ బాగోలేదు, కాబట్టి నేను అదృష్టవశాత్తు మీరందరూ ఆశీర్వదించి నేను అధికారంలోకి వస్తే 4 విడతలుగా డోక్రా మహిళల రుణమాఫీ తీర్చేటటువంటి బాధ్యత మాది అని ఆయన చెప్పడం జరిగింది. నేను ఈ సందర్భంగా ఒకటి కూడా గుర్తు చేస్తా, చంద్రబాబు నాయుడు గారు కూడా 2014 పూర్వం రుణమాఫీ చేస్తాను అని చెప్పి అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాల పరిపాలన చేసి రుణాన్ని మాఫీ చేయకోకుండా దిగిలిపోయాడు. అప్పుడు మీకు పసుపు కుంకుమ అని మహిళలకు ఏవేవో వేశాడు, వేసినా కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. కాబట్టి పసుపు కుంకుమ తీసుకున్న మీరందరూ ఫ్యాన్ గుర్తుకే ఓట్లు వేసి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించారని మా విశ్వాసం. మరి ఇప్పుడు కూడా మేము ఇచ్చిన మాటని నిలబెట్టుకోకపోతే మాకు ఓటు అడిగే హక్కు లేదని మనం చేస్తున్నాం. ఎప్పుడైతే ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామో అప్పుడు మిమ్మల్ని మేము ఓటు అడిగే హక్కు ఉంటుంది, మీరు ఓటు వేసేటటువంటి తీరు ఉంటుందని నమ్ముతున్నటువంటి వ్యక్తులని మనం చేస్తున్నాం. ఇవాళ చివరిగా వేసినటువంటి డోక్రా మహిళల రుణమాఫీ మనం చేస్తున్నాం. మొత్తం 25,570 కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా మీ డోక్రా మహిళల సొసైటీస్లో కొన్ని చోట్ల 10,000, కొన్ని చోట్ల 20,000, కొన్ని చోట్ల 1,00,000 రూపాయలు పడవచ్చు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వానికి మొత్తంగా పడే భారం ఎంత అంటే 25,570 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. ఈ రుణమాఫీని దృష్టిలో పెట్టుకొని ఒక్కసారి 25,000 కోట్లు ఇస్తే ఆర్థికంగా కడవ వాటిని నెట్టలేమనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు సుమారుగా ప్రతి విడతలోనూ 6,000 కోట్ల పై చేరుకు మొదట 6,318, తర్వాత 6,439, తర్వాత 6,417, ఇప్పుడు చివరిసారిగా 6,394 కోట్ల రూపాయలు మీ అకౌంట్స్లో జమ చేసేటటువంటి పద్ధతిలోకి ముందుకు రావడం జరిగిందని మనం చేస్తున్నాం. ఎప్పుడైతే ఈ మీటింగ్ పెట్టి ఇన్ఫామ్ చేస్తామో అప్పుడు మీ అకౌంట్స్లోకి బటన్ నొక్కి ఆయన మీకు రావాల్సినటువంటి రుణానికి సంబంధించినటువంటి మాఫీని చేసినప్పుడు ఎంతెంత రావాలో దృష్టిలో పెట్టుకుని మీకు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తారని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. నేను ఈ విషయాన్ని ఎందుకు చెప్పదలుచుకున్నానంటే, ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేందుకే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశామని మనం చేస్తున్నాం. మోసం చేయలేదు మేము, చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారు. ఒక విషయంలో కాదు, రైతు రుణమాఫీ విషయంలో కూడా రైతుల రుణమాఫీ చేస్తామని చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు 2014లో. మహిళలను కూడా ఉద్దేశించి మాట్లాడాడు. ఇలా బహిరంగ సభల్లో ముందుకొచ్చి కూర్చున్నటువంటి మహిళలను ఉద్దేశించి, అమ్మా మీ మెడల్లో బంగారం లేదు, మీ ఆయన తాకట్టు పెట్టుకున్నాడా ట్రాక్టర్ కోసమో ఎరువుల కోసమో మరొక దాని కోసమో, మీరేం భయపడమాకండి, నాకు ఓటేయండి, సైకిల్ గుర్తు ఓటేయండి,
వేసి నేను అధికారంలోకి వస్తే రుణాన్ని మాఫీ చేస్తాను, మీకు బంగారం ఇంటికి నడిచి వస్తుంది అని చెప్పాడు. అలాగే రైతులకు రుణమాఫీ చేస్తానని ఏ ట్రాక్టర్లు తీసుకున్నా పొలం పెట్టి తీసుకున్నా మొత్తం సొంతంగా నేను రుణమాఫీ చేస్తాను, నాకు ఓటు వేయమని చెప్పినటువంటి పెద్ద మనిషి ఎన్నికలయ్యాయి, ఆయనకు ఓట్లేశారు, నమ్మి అధికారంలోకి వచ్చాడు, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. మొదటి సంతకం పెడతానన్న పెద్ద మంత్రి, పెద్ద మనిషి కోటయ్య కంప్లైంట్ వేసి 1.5 లక్షల బేరం ఆడి చివరికి ఇన్స్టాల్మెంట్స్తో ఇస్తానని చెప్పి తర్వాత స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అని చెప్పి మొత్తాన్ని ముంచేశారని మనం చేస్తున్నా. అప్పుడు ఇంకో మాట కూడా చెప్పాడు, బ్యాంకు వాళ్ళు వస్తారేమో మీ దగ్గరికి కట్టమాకండి, నేను ఉన్నా, నేను అధికారంలోకి వస్తున్నా, నేను అధికారంలోకి వచ్చినది ఇంకా బ్యాంకు వాళ్ళకి ముందు కట్టాలని మనం తిరిగి రావు, కట్టమాకండి అన్నాడు, కట్టలేదు. కట్టకపోతే వడ్డీ పెరిగి మోపిడై చివరికి పొలాలు ఏలంపాటకు వచ్చేటటువంటి పరిస్థితి ఏర్పడిందని కూడా మనం చేస్తున్నాం. అలా నేను ఏమిటంటే స్పష్టంగా చెప్పదలుచుకున్నది, ఒక ఇంకా 2 నెలలకో 3 నెలలకో ఎన్నికలు వస్తున్నాయి. 5 సంవత్సరాల పాటు పరిపాలన చేశాం, 5 సంవత్సరాల పాటు పరిపాలన చేసినప్పుడు ప్రజలకు మేలు చేయాలనే దృక్పథంతో పనిచేసినటువంటి ప్రభుత్వం ఇది. మీకు వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చాం, వృద్ధాప్య పెన్షన్లు కానీ వితంతు పెన్షన్లు కానీ ఇంటికి వచ్చి ఇచ్చేటటువంటి కార్యక్రమం చేశాం. ఇచ్చిన డోక్రామైన రుణమాఫీని పూర్తి చేసి బ్యాంకుల్లో వేసి మిమ్మల్ని కూటగడానికి మేము వస్తున్నాం. కాబట్టి మీరందరూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలనే ఉద్దేశంతోనే మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టామని కూడా మనం చేస్తున్నాం. కాబట్టి ఇంకా సుదీర్ఘంగా ఇప్పటికే చాలామంది మరి ఇంటికి మరి మహిళలు రావాలంటే చిన్నవారం కాదు కదా, వచ్చిన తర్వాత మళ్ళీ ఇవే గుర్తొస్తాయి, ఇంటికాడ పాలెడవాలి లేకపోతే మా ఆయనకు వంట వండి పెట్టాలి అని చాలా గుర్తొస్తాయి. కాబట్టి ఇప్పటికీ 7 అయింది, ఏ 4:30 మిగిలితే 5:30 అయిపోతే వంటకు వెళ్ళేవాళ్ళు, మరి చాలామంది వంట వండుకొని వెళ్ళిపోయారు. మరి వీళ్ళందరూ వంట వండుకోవడానికి వీలు లేకున్నారో మరి ఏమన్నా, ఎందుకంటే చాలామంది ప్రేమతోనో మీరు అందరూ ఉన్నారు, ఉన్నందుకు మీ అందరికీ సంతోషం. రాని వాళ్ళకు కూడా చెప్పండి, ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. కులాలు మతాలు ప్రాంతీయ తత్వాలు లేకుండా ప్రతి పేదవాడికి ప్రతి అర్హుడికి కూడా సంక్షేమ పథకాలు అందించినటువంటి ప్రభుత్వం. 1 రూపాయి కాదు, 2 రూపాయలు కాదు, 2,52,000 కోట్ల రూపాయలు బటన్ నొక్కి మీ అకౌంట్స్లో వేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఒక్క విషయం చెప్పి మీ దగ్గర సెలవు తీసుకుంటా, కరోనా వచ్చింది మీ అందరికీ తెలుసు కదా, పేద ప్రజానీకం కూలి నాలికి వెళ్ళేటటువంటి పరిస్థితి కూడా లేదు, ముది గుడ్డ కట్టుకొని ఇంట్లో కూర్చున్నటువంటి పరిస్థితి, పేద ప్రజానీకం ఆర్థికంగా దెబ్బతిడిపోయినటువంటి పరిస్థితి. ఒక పేద ప్రజానీకమే కాదు, రాష్ట్రాలు ద్వారా దివాలా తీశాయి, దేశాలు దెబ్బతిన్నాయి ఆర్థికంగా, కొన్ని దేశాలు అయితే షట్డౌన్ అయిపోయాయి. అయినా నేను మనవి చేస్తున్నా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని కూడా ఆపలేదు. అప్పు చేశాడో సొప్పు చేశాడో ఏమి చేశాడో తెలియదు కానీ పేద ప్రజానీకానికి కరోనా సమయంలో కూడా బటన్ నొక్కి అకౌంట్స్లో డబ్బులు వేసినటువంటి వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి, పేదల పాలిట పెన్నిది జగన్మోహన్ రెడ్డి గారు అని ధైర్యంగా చెప్పగలుగుతున్నారని మనం చేస్తున్నాం. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు దించేస్తాం, తుంచేస్తాం, మేము కలిసి వస్తాం, మేము ఏదో పొత్తు పెట్టుకుంటామని పిచ్చి పిచ్చి మాటలు చాలా మాట్లాడుతున్నారు. నేను మనవి చేస్తున్నా, ఎంతమంది కలిసి వచ్చినా మీ హృదయంలో స్థానం ఉంటే మమ్మల్ని ఎవడేం చేయగలుగుతాడు, జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరేం చేయగలుగుతాడు, ఎవరు బెదిరించినా లోపలికి వెళ్ళి ఫ్యాన్ గుర్తు మీద నొక్కుతారు. నేను మనవి చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు నొక్కాడమ్మా ఫ్యా మీ బటన్ కోసం, మీ అకౌంట్స్లో డబ్బులు వేయటం కోసం, ఒక్కసారి నొక్కలేరు ఫ్యాన్ గుర్తు మీద, మళ్ళీ 5 సంవత్సరాలు 5 నొక్కు నొక్కుతాడు ఆయన గుర్తు పెట్టుకుని మనం చెప్తాం. ఒక్కసారి 2 ఓట్లు పార్లమెంటుకు అసెంబ్లీకి 2 ఓట్లు మీరు ఫ్యాన్ గుర్తు మీద నొక్కారా, మళ్ళా 5 సంవత్సరాలు పేద ప్రజల కోసం ఇవాళ 2,52,000 కోట్లను నొక్కాడు, ఈసారి 3,00,000 కోట్ల రూపాయలు మీ అకౌంట్స్లో నొక్కి మీ జీవితాలని మార్చడానికి ప్రయత్నం చేసేటటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఎవరు ఎన్ని చెప్పినా వినండి, కానీ పేదలు ఆదుకునే ముఖ్యమంత్రిని ఆశీర్వదించండి అని
సవినయంగా మనవి చేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.